సో లాస్ట్ 2 వీక్స్, లాస్ట్ బిఫోర్ వీక్ ఐ టోల్డ్ సంథింగ్ అబౌట్ థ్యాంక్స్ గివింగ్. లాస్ట్ వీక్ ప్రైజ్ గురించి మాట్లాడాము. థ్యాంక్స్ గివింగ్ అంటే యు అక్నాలెడ్జ్ ది గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు నీ జీవితంలో చేసిన మంచితనాన్ని గురించి నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం. అదే స్తుతి అంటే దేవుడు ఎంత గొప్పవాడో ఆయన గొప్పతనాన్ని గురించి నువ్వు దేవుణ్ణి స్తుతించడం. You will be talking about God's goodness. Hallelujah. Hallelujah. And you will be praising God. స్తుతించడం అంటే ఆయన ఎంత గొప్పవాడో ఆ గొప్పతనం నీకు రివీల్ అయినంత నువ్వు దేవుని చేస్తుంటావు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ అయినా ప్రైజ్ అయినా ఈ రెండు పదాలు, కృతజ్ఞతలు చెల్లించడం కానీ స్తుతించడం కానీ, ఈ నోటి ద్వారా జరగాల్సిందే. అది నోటి మాట లేకుండా జరగటానికి వీల్లేదు. అయితే మూడవదిగా ఈరోజు ఆరాధన అనే దాని గురించి చూద్దాం. ఆరాధన అనేది, వర్షిప్ అనేది, ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ వర్డ్స్. నోటి మాటలను బట్టి జరిగేది కాదు ఇది. హల్లెలూయా. వర్షిప్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు యువర్ యాటిట్యూడ్. నీ యొక్క స్వభావము, నీ యొక్క వైఖరి, నీ యొక్క ధోరణి దేవుని పట్ల ఎలా ఉంది అని చూపించేదే ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా అంటే నోటితో మాట్లాడేది కాదు. ప్రైజ్ తీసుకోండి, థ్యాంక్స్ గివింగ్ తీసుకోండి, యుల్ హ్యావ్ టు సే సంథింగ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్షిప్, ఆరాధించడానికి వచ్చినప్పుడు నథింగ్ టు డూ విత్ యువర్ వర్డ్స్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ నీ 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 లోపల, నీ అంతరంగంలో నువ్వు దేవుని గురించి నువ్వు ఎలా నువ్వు రెస్పాండ్ అవుతున్నావు, ఎలా ఫీల్ అవుతున్నావు దేవుని గురించి అనేది వర్షిప్. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్స్ అన్ యాటిట్యూడ్, నాట్ జస్ట్ ది బాడీ, ది హోల్ ఇన్నర్ బీయింగ్. అంటే బయట మనము చేసేదని కాదు, నీ లోపల ఉండేటువంటి ఇన్నర్ బీయింగ్ అంతా కూడా దేవునికి ఎలా రెస్పాన్స్ ఇస్తుంది. బైబిల్లో మనం చూసినట్లయితే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఫర్ వర్షిప్. ఫస్ట్ థింగ్ ఏంటంటే జస్ట్ బవింగ్ డౌన్. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను బైబిల్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్. అంటే వాట్ హౌ దే వర్షిప్ గాడ్ అని, ఒకటి వచ్చేసి బవింగ్ డౌన్. బవింగ్ డౌన్ అంటే తల ఉంచడం, జస్ట్ బౌ డౌన్, తల ఉంచడం. కొందరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారు, టోటల్ అప్పర్ బాడీ బెండ్ చేస్తారు. సో దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ వర్షిప్. బట్ ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు నిర్గమకాండం 4:31 చూద్దాం. నిర్గమ 4:31, మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టనను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి. And the people believed, and when they heard that the Lord has visited the children of Israel and that he had looked upon their affliction, then they bowed their heads and worshiped. Moshe appude devunto oka interview aipoyestundi. Devudu em annadu, nenu vaadukuntunanu, nenu naa janalanu aa yokka banisatha nunchi bayatiki teeskoradaniki nenu vaadukuntunanu. ఆయన వచ్చి ఇశ్రాయేలు పెద్దలతో ఈ మాటలు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు నోటితో ఏమన్నా ఓ ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ అన్నారా? వాట్ డిడ్ దే డు? ఏం చేశారు వాళ్ళు? దే బౌడ్ దేర్ హెడ్స్. దే బౌడ్ దేర్ హెడ్స్, తల వంచినారు. హల్లెలూయా. వర్షిప్డ్ అండ్ వర్షిప్డ్ హిమ్. ఇట్ ఈస్ ఎ రెస్పాన్స్ వర్షిప్ చేయడానికి, తల వంచడం. హల్లెలూయా. హల్లెలూయా. దేర్ ఇస్ అనదర్ వర్డ్, హీబ్రూ వర్డ్ తూడా. హీబ్రూలో ఒక వర్డ్ ఉంది తూడా. కెన్ యూ గో టు ది నెక్స్ట్ లైన్? థ్యాంక్ యూ అని చెప్పడానికి తూడా అని. అంటే వెన్ యూ స్ట్రెచ్ యువర్ హ్యాండ్ దేవుని వైపు, వర్షిప్ చేసేటప్పుడు కొన్నిసార్లు మనము చెయ్యి స్ట్రెచ్ చేస్తాం. ఆమెన్. కొన్నిసార్లు చెయ్యి పైకి ఎత్తుతాం. అంటే వి థ్యాంక్ ది అదర్ పర్సన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇట్ ఈస్ డైరెక్ట్, తూడా అనే పదము ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు యువర్ హ్యాండ్, నీ చేతికి రిలేటెడ్ పదం అది. ఆమెన్. అంటే నువ్వు చేయి మూవ్ చేస్తున్నప్పుడు తూడా అంటే ఏంటి, థ్యాంక్ యూ అనే పదం, అది హీబ్రూలో తూడా. తూడా అంటే నువ్వు చేయి ఎప్పుడైతే స్ట్రెచ్ చేస్తావో యు ఆర్ థ్యాంకింగ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఆరాధన చేసినప్పుడు చాలా మంది చేతులు పైకి ఎత్తున్నారు, చాలా మంది చేతులు పైకి ఎత్తున్నారు, కొందరు ఊపినారు. ఆమెన్. ఇవన్నీ ఏంటంటే యు ఆర్ థ్యాంకింగ్ గాడ్. తెలిసి ఇప్పుడు నుంచి ఇప్పుడు తెలుసుకోండి, ఇంతవరకు ఏదో ఊపాలను నొప్పినాము అనుకోవచ్చు, లేదు ఆటోమేటిక్ గా మాకు తెలియకుండా ఊపినాము దేవునికి కృతజ్ఞతగా అనుకోవచ్చు. బట్ యాక్చువల్లీ వెన్ యూ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, రిమెంబర్ దట్ యు ఆర్
థ్యాంకింగ్ హిమ్. హల్లెలూయా. ఇట్ ఈస్ వన్ వే యు ఆర్ థ్యాంకింగ్ హిమ్. ఆమేన్. అయితే ది థర్డ్ వన్, ఫస్ట్ ఏం చెప్పాను? బవింగ్ డౌన్, బవింగ్ డౌన్ అవర్ హెడ్స్. సెకండ్ థింగ్, తూడా, థ్యాంకింగ్ గాడ్, చేయి తడం, స్ట్రెచింగ్ హ్యాండ్స్. కొన్నిసార్లు మనం వి స్ట్రెచ్ హ్యాండ్స్ టువర్డ్స్ గాడ్ అండ్ రిసీవ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి ఏదైనా పొందుకోవడానికి మన చేతులు పైకి ఎత్తుతుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఈ తూడాను ఇంకొకటి కూడా రెండు కలిపి ఒక్కో చోట చూద్దాం. అండ్ థర్డ్ థింగ్ ఈస్ నీలింగ్ డౌన్ బిఫోర్ గాడ్, మోకరించడం. మోకరించి వర్షిప్ చేసుకోవడం. మోకరించడం అంటే ఇట్స్ జస్ట్ హంబ్లింగ్ అవర్ సెల్ఫ్స్. హల్లెలూయా. నిన్ను తగ్గించుకోవడం, ఎవరి ముందన నువ్వు మోకరిస్తున్నావు అంటే యు ఆర్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్స్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటో రాజుల గ్రంథం 8:54 వచనం. సొలొమోను ఇలాగూ ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాలునట మాని లేచి నిలిచిన తరువాత, హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్ లో చూద్దాం అదే మాట. అండ్ ఇట్ వాస్ సో దట్ వెన్ సాల్మన్ హ్యాడ్ మేడ్ అన్ ఎండ్ ఆఫ్ ప్రేయింగ్ ఆల్ దిస్ ప్రేయర్ అండ్ సప్లికేషన్ అన్ టు ద లార్డ్ హి అరోజ్ ఫ్రమ్ బిఫోర్ ద ఆల్టర్ ఆఫ్ ద లార్డ్ from kneeling on his knees with his hands spread up to heaven. Rendu vishayalu chustunnam. He is kneeling on his knees, mokarinchi unnadu devun mundu. Hallelujah, hallelujah. And his hands chethulu ekkada unnai? Heaven vaipu, spread towards heaven. Spread towards heaven. He is stretching his hands, tana chethulanu devun vaipu ettinadu. Two things he is doing at the same time. Hallelujah, hallelujah. This is Solomon, one of my favorite persons in Bible. He's a person who can bring down God at any time on earth. దేవుణ్ణి తన సింహాసనం మీద నుంచి లేపి తన కావసట్ పిలుచుకునే వ్యక్తి ఎవ్వరు లేరు. ఇంకా అట్లా చేసిన వ్యక్తులు ఇంకెవరు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? హీస్ నీలింగ్ డౌన్ బిఫోర్ గాడ్. హీస్ లిఫ్టింగ్ అప్ హిస్ హ్యాండ్స్, హీస్ స్ట్రెచింగ్ దెమ్, హీస్ స్ప్రెడింగ్ దెమ్ టు హెవెన్. స్ప్రెడింగ్ అంట, నీ చేతులు ఎంత ఎంత ఉన్నాయి. బట్ ఈయన చేతులు, వెన్ హీస్ వర్షిపింగ్, ఆయన ఆరాధించేది దేవుడు ఎలా చూస్తున్నాడంటే, దేవుని వాక్యంలో ఆ పరలోకమునంతా ఈయన స్ట్రెచ్ చేస్తున్నట్ట. అంటే పరలోకమంతా ఈయన చేతులలోకి వచ్చినట్టుగా ఉంది ఇక్కడ చూడటానికి పదం. హీ స్ట్రెచింగ్, హీ స్ప్రెడింగ్ హిస్ స్ప్రెడ్ అప్ ది అప్ టు హెవెన్ అంట. హిస్ హ్యాండ్స్ స్ప్రెడ్ అప్ టు హెవెన్. క్యాన్ యువర్ హ్యాండ్స్ స్ప్రెడ్ అప్ టు హెవెన్? నీ చేతులు ఆ యొక్క పరలోకం వరకు స్ప్రెడ్ అవుతాయా? ఫిజికల్ గా అవుతాయా? నో, ఇంపాసిబుల్. But when you are in an attitude of worship, you can contact heaven, you can spread even to heaven. Hallelujah, hallelujah. This is what he is doing. Mokarinchina maapesinanta lev ikka lestunadanta lese mundu mokaristunappudu ayana chesina pani entante he spread his hands to heaven. Hallelujah, hallelujah. Ikka maatalo cheppalante he is touching heaven, he is spreading his hands to heaven. Hallelujah, 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 hallelujah. Your worship will touch heavens. Hallelujah, hallelujah. When your attitude is to worship God, nee lopala attitude ninnu enta taggichukuntavu devun degara antaga nu devuniki degara aitunthavu. Hallelujah, hallelujah. Amen. Amen. This is so powerful. 63వ వచనాన్ని కొద్దాం. 22,000 ఎడ్లను 120,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. మళ్ళోసారి చదువుదాం. కౌంట్ 22,000 ఎడ్లను, 22,000 ఎడ్లను. అంతకు ముందు ఒకసారి ఏం చేసిండు? 1,000 బలులు అర్పించి, 1,000 బలులు, 1,000 బలులు అర్పిస్తే దేవుడు రాత్రి వచ్చేసిండు. ఏం కావాలి నీకు అని అడిగిండు. ఇప్పుడు ఏం చేస్తుండు? కౌంట్ ని ఎంత పెంచిండు? 22,000 టైమ్స్. హల్లెలూయా, హల్లెలూయా. హి హస్ ఇంక్రీజ్ ది కౌంట్. చాలాసార్లు చాలా మంది ఎప్పుడు ఆఫరింగ్స్ ఆఫరింగ్స్ అని మాట్లాడతారు. కొన్ని చర్చెస్ ఆఫరింగ్స్ మీదనే బతుకుతున్నాయి. నేను వాటి గురించి చెప్పట్లా. నీ ఆఫరింగ్ యాటిట్యూడ్ ఎలా ఉండాలి అంటే, ఇట్ షుడ్ బ్రింగ్ డౌన్ గాడ్ ఫ్రమ్ హెవెన్. ఏదో నీ దగ్గర 100 రూపాయలు ఉందంటే ఓ 10 రూపాయలు తీసేస్తాం, అది కాదు. ఈయన చేస్తున్న పని ఏంటంటే, ఆల్రెడీ హీ నోస్, ఒకసారి అయిపోయింది ఇది, ఒకసారి 1,000 బలులు ఇచ్చినాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 22,000 ఎద్దులు, ఆమెన్, 120,000 గొర్రెలను, ఆమెన్, ఆమెన్. పవర్ఫుల్ పర్సన్ కదా. అంత ఇస్తారా ఎవరైనా? చాలాసార్లు అంత ఇస్తాం. అందుకే ఆయన ఆయన జీవితంలో ఒక యుద్ధం లేదు. ఆయనకు టెన్షన్స్ లేవు. యుద్ధం అంటే టెన్షన్. యుద్ధం అంటే ఏంటి? టెన్షన్. నువ్వు గెలుస్తావు, అది తర్వాత విషయం. కానీ ఎన్నో కొన్ని ప్రాణాలు నీ నీ జనాల్లో పోతాయి.
హీస్ ది ఓన్లీ కింగ్ హూ నెవర్ హ్యాడ్ ఎనీ వార్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఒక్క యుద్ధం లేదు ఆయన. హీస్ ఎ వెరీ వైజ్ పర్సన్. దేవుని వాక్య ప్రకారంగా మనం చూసినట్లయితే యేసు ప్రభువు కాకుండా మనిషిగా పుట్టిన అందరిలోకి ఈజ్ ది వైజెస్ట్ పర్సన్. వైజెస్ట్ పర్సన్ కాబట్టి ఈజ్ గివింగ్ ది కాస్ట్లియస్ట్ ఆఫరింగ్ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. పిచ్చోళ్ళు ఏం చేస్తారు తెలుసా, దేవునికి ఏమి ఇక్కడ దాచిపెట్టుకుంటారు, మాకు ఇది మిగిలింది అనుకుంటారు. కాదు, ఆఫరింగ్ అంటే ఇట్ హ్యాస్ టు సంథింగ్ హ్యాస్ టు గో అవుట్ ఆఫ్ యూ. నీ దగ్గర ఇదే అరకొర ఉంది, అది కూడా పోలే. అయితే దేవుడు ఏం చేసిండు, రెండు కాసులు ఉన్నామను దేవుడు గుర్తించుడు. గాడ్ సీస్ వాట్ యు ఆర్ ఆఫరింగ్. నువ్వు ఏమి ఇస్తున్నావు అనేది దేవుడు చూస్తుంటాడు. నువ్వు 10 రూపాయలు ఇచ్చినావు, 1,000 రూపాయలు ఇచ్చినావు, 2,000 ఇచ్చినావు, ఎంత నుంచి ఎంత ఇస్తున్నావు, అందరి దృష్టి ఏముండింది, బలి ఇచ్చినారు వాళ్ళందరూ, బలి ఇచ్చినారు. యేసు ప్రభు ఏమన్నాడు, ఆమె ఎక్కువ ఇచ్చింది అందరికంటే. ఏం ప్రభా, ఏం మాట్లాడుతావు, ఆమె దగ్గర రెండే కదా, ఆమెకు ఉన్నదంతా ఇచ్చేసింది. ఇక్కడ చూడండి, సాలమన్ హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ వర్షిప్. ఒకవేళ సాలమన్ వర్షిప్ చేయకుండా ఇన్ని గొర్రెలు పొట్టేలు ఎద్దులను అర్పించేస్తే దేవుడు దిగొస్తాడు అనుకుంటే దట్ ఈస్ ఫులిష్నెస్. నీ యాటిట్యూడ్ సరిగా లేకుండా నువ్వు ఎంత అర్పణ అర్పించినా అది వేస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు దేవుని పట్ల సరైన దృక్పథము, సరైనటువంటి అండర్స్టాండింగ్ లేకుండా నువ్వు ఎన్ని ఆఫరింగ్స్ ఇచ్చినా వేస్ట్. అందుకే ఈయన చూడండి, ఈయన ఆఫరింగ్ ఇయ్యక ముందు ఈయన యాటిట్యూడ్ ఏంటంటే, హీ వాజ్ నీలింగ్ బిఫోర్ గాడ్. He was touching heavens by lifting up his hands. He was spreading his hands to heaven. Paralokaniki taakettuga aana chethulani. Hallelujah. He was touching God. He was touching God. Lechin tarvata 22000 yeddu. Inta mundu 1000, ippudu 22000 yeddu. 120000 garelu arpinchindu. Arpisthe em aitadi? Ee prakaram arpisthe em jaragala? దేవుడు దిగొస్తాడు. ఏం జరిగిందో చూడండి, 9th chapter, 1 Kings 9th chapter, 2nd verse. గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై. హల్లెలూయా. ఒక్కసారి కాదు, రెండోసారి. హల్లెలూయా, రెండోసారి మళ్ళీ వచ్చిండు. వచ్చి ఏం మాట్లాడుతున్నాడు చూడండి, 3rd verse. అతనితో ఇలాగూ సెలవిచ్చను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. నా దృష్టి, నా మనస్సు అక్కడ నేను పెట్టేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవునికి ఏమి, ఆయన చేసిన ప్రార్థన ఏంటి, ప్రభా నువ్వు ఇక్కడ ఉండాలా, ఇటువైపు ఎవరు చూసినా నువ్వు వాళ్ళ ప్రార్థనలో ఆలకించాలా. ఆమెన్, ఆమెన్. యెరూషలేములో ఆయన ఒక బ్యూటిఫుల్ టెంపుల్ కట్టండి దేవునికి, బంగారుతో, బంగారు పూత ఉంటుంది మొత్తం. వెరీ కాస్ట్లీ కింగ్, వెరీ రిచ్ కింగ్. వాళ్ళ నాయన దావీదు కంటే కూడా హీఈస్ వెరీ రిచ్, వెరీ రిచ్, వెరీ పీస్ఫుల్ లైఫ్. అటువంటి వ్యక్తి ఏం చేసిండు, దేవునికి ఒక మందిరం కట్టి ఆ మందిరం గురించి ఏం ప్రార్థన అంటే, ప్రపంచంలో ఎవరెక్కడున్నా కూడా యెరూషలేం వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు వినాల్సిందే అనేటువంటి పాయింట్ పెట్టేసిండు దేవుడికి. పాయింట్ పెట్టడమే కాదు, ఈ బలులు కూడా అర్పించేసిండు. దేవుడు వచ్చిన తర్వాత ఇంకా నెగోషియేషన్స్ లేవు. నీకేం కావాలా, ఫస్ట్ టైం అడిగిండు నీకేం కావాలా, ఇప్పుడు అడగడం లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు చేసిన ప్రార్థన నేను అంగీకరించేసిన, అయిపోయింది, యాక్సెప్టెడ్. Hallelujah. Hallelujah. You want your prayers to be accepted? Yes. Give the best offering to God. Amen. Yes. Give whatever praise you God. Can give to God. Hallelujah. Yes. That is called precious seed offering. Yes. Ante that is precious to you. Nee daggara ledu. Intakante nenu eyalenu. Neeku vache jeetham enta? Eyala. Try and see. Nanu endike cheptha. Na first pedda safari car naaku etlo ochindi. అంతకుముందు బెనిహిన్ అనే అతనికి, బెనిహిన్ అనే ఫ్లైట్ కొనాలంటే ఆయనకు అంత ఇచ్చేంత లేదు నాకు, నిజంగా, ఆనెస్ట్లీ. ఆయన వాళ్ళు అడిగిన మినిమం దానికి నా జీతం, ఇట్ వాజ్ ఓన్లీ 1/3 ఆ కాలంలో, 1/3 కంటే తక్కువ. బట్ స్టిల్ ఐ మేడ్ అప్ మై మైండ్ టు గివ్ హిమ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిచర్య కోసం తిరుగుతున్నారు కాబట్టి వి షుడ్ గివ్. And it was a sweet offering for God. Hallelujah. Hallelujah. You'll become prosperous. Chudandi, eppudaithe idi jarigindo, devudu digochindu, nenu angikarinchesnanu, accepted. Ante kaakunda em antunadu, na drushtiyu
నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. అక్కడే ఉంటది. ఎక్కడ? యెరూషలేం. మీరు ఆ తర్వాత చూడండి, యెరూషలేం మీద దేవుడు హౌ మచ్ జీసస్, యేసు ప్రభు కూడా ఏమంటాడు, హీ వెప్ట్ అంట యెరూషలేం చూసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సాల్మన్ న్యూ హౌ టు గెట్ థింగ్స్ డన్ బై గాడ్. ఎట్లా దేవునితో చేయించుకోవాలో చేయించుకోవడం ఆయనకు తెలుసు. He's a wise person. Hallelujah. Hallelujah. Amen. 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 So this is the third type. Enti kneeling down. Kneeling down. Mokarinchadam. Okati bowing your heads. Second, stretching your hands. Third is kneeling down. Hallelujah. Hallelujah. Fourth one is falling prostrate before God. Devuni mundu sastanga padi namaskarinchadam. Take any great name in Bible. Bible lo vrayabadinatuvanti గొప్ప వాళ్ళ పేర్లు ఏవైనా తీసుకోండి, వాళ్ళ జీవితంలో ఎక్కడో చోట వాళ్ళు మెజారిటీ ఆఫ్ దెమ్ దేవుని ముందు సాష్టాంగ పడిన వాళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాష్టాంగ పడడం, ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో సాష్టాంగ పడగలుగుతున్నారు అది కూడా ఇంపార్టెంట్. అందుకే యోబు చూడండి, యోబు గ్రంథం 1:20. అప్పుడు యోబు లేచి తన పైవస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు కొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను. ఏమన్నా గమనించండి, యోబుకు చాలా బ్యాడ్ న్యూస్, చాలా బ్యాడ్ న్యూస్. వాళ్ళందరూ చనిపోయినారు, ఇంట్లో పిల్లలందరూ చనిపోయినారు, అన్ని పరిస్థితులు బాలేవు. ఆమెన్. ఏదైతే ఆయన ఆస్తులు అన్ని ఒక్క రోజులో అన్ని పోతున్నాయి. అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఇదంతా జరిగినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? సాష్టాంగపడి నమస్కారము చేసి చేసింది దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భార్య ఏం చేసింది? ఆయన భార్య ఏం చేసింది? దేవుని నామాన్ని శపించి చచ్చిపోను. చచ్చిపో, ఊరికే శుద్ధించి కాదు, దూషించి దూషించి. ఏంది, ఏమి దేవునితో మనకు వచ్చింది? అవసరమా? దేవుడు మనల్ని కాపాడలేనాడు, అవసరమా మనకు? ఆయన ఏమన్నాడు? బుద్ధి లేదానా, బుద్ధి లేనట్టు మాట్లాడద్దు. హల్లెలూయా, హల్లెలూయా. హి వాస్ రెబ్యూకింగ్ హిస్ వైఫ్. ఆమె వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది, ఆమె కూడా పోయిందేమో. ఆమె ఒక్కతే బ్రతికింది, మిగతా అందరూ చచ్చిపోయినారు. ఎందుకు తెలుసా? యు నో వై? దే ఆర్ మ్యారీడ్. పిల్లలు చనిపోయినారు భార్యాభర్తల్లో. యోబు బ్రతికున్నంత వరకు ఆమె బ్రతికుండాల్సిందే. దట్ ఈస్ ద కవెనెంట్ రిలేషన్షిప్. అందుకే గాడ్ కుడంట్ allow Satan to kill his wife. Amen? Amen. అర్థమవుతుందా? So marriage is so powerful. గమనించండి, you can protect your husband or you can even destroy. ఇక్కడ ఏం చేస్తుంది ఆమె? అలాంటి మాటలు మాట్లాడేసింది. ఈయన ఏం చేస్తున్నాడు? He fell prostrate before God. యోబు జీవితంలో చాలా మంది యోబు గురించి నెగటివ్ గా చాలా చాలా చెప్తుంటారు. యోబుకి ఇట్లయింది, అట్లయింది, ఇట్లా నాకు కాకుండా. యోబుకు ఉన్న కష్టకాలం అంతా కూడా నాట్ ఈవెన్ 9 months. ఆ తర్వాత పోగొట్టుకున్న దానికి హీ గాట్ డబుల్, ట్వైస్ వాట్ హీ లాస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ వాస్ ఓన్లీ ఎ టెస్టింగ్ పీరియడ్ ఫర్ హిమ్. అంటే వెన్ యు ఆర్ డౌన్, అట్లా ప్రాస్ట్రేట్ చేసినప్పుడు ఏంటంటే, యు ఆర్ టెలింగ్ గాడ్ దట్ యు ఆర్ టోటల్లీ డిపెండెంట్ అపాన్ హిమ్. ప్రభువా, నేను కంప్లీట్ గా నీ మీద ఆధారపడ్డాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్ట్రెంగ్త్ ఆఫ్ మై ఓన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు గివ్ టు యూ. నేను నీకు, నా దగ్గర బలము లేదు, నా దగ్గర సొంత, నాకు ఎటువంటి సొంత నీతి లేదు, సొంత నీతి లేదు. నా నువ్వు ఏదైనా ఇస్తే తప్ప నేనేది చేయలేను ప్రభువా. యు ఆర్ జస్ట్ ఫాలింగ్ డౌన్. దేవుని పాదాల మీద పడడం అంటే యు ఆర్ ఫాలింగ్ డౌన్ టు ది అటర్ మోస్ట్ పార్టింగ్, ఇంకంతకంటే లేదు. అలా పడిన వాడు ఇంకా కింద పడతాడని భయపడాల్సిన అవసరం లేదు, ఇంకంతకంటే పడిపోయే పరిస్థితి లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇట్ ఇస్ ది సేఫెస్ట్ పొజిషన్ టు బి ప్రాస్టేట్, టు ఫాల్ ప్రాస్టేట్ బిఫోర్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం. సో ఇట్ ఇస్ ఎ ఫోర్త్ థింగ్, ఫోర్ డిఫరెంట్ థింగ్స్. ఒకటి బౌయింగ్ డౌన్, ఒకటి స్ట్రెచింగ్ యువర్ హ్యాండ్స్, థర్డ్ వచ్చేసి నీలింగ్ డౌన్, అండ్ ఫోర్త్ ఇస్ బీయింగ్ ప్రాస్టేట్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో యెషయా చూసిన ఒక చిన్న విషయం చూద్దాం. యెషయా గ్రంథం 6:1-3 చూద్దాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా. ఆమేన్. దేవుడు ఎక్కడ ఉన్నాడు? అత్యున్నతమైన సింహాసనమందు. హల్లెలూయా, హల్లెలూయా. హి ఇస్ గాడ్, ది లార్డ్ ఇస్ సీటెడ్ ఆన్ మోస్ట్ హై థ్రోన్. ఆ పైన ఇంకెవరు లేరు ఆయనకంటే, ఆయనే పైన. ఆమేన్, ఆమేన్. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ హిస్ నేమ్ ఇస్ జీసస్,
and he is seated on the throne. Hallelujah. Hallelujah. Wonderful. Next. ఆసీనుడయుండగా నేను చూచితిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. హల్లెలూయా. ఆయనకు పైగా, ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం, ఏ దేవాలయం అది? ఏ దేవాలయం? సొలొమోన్ కట్టించిన యెరూషలేము దేవాలయం. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన దర్శనంలో ఏం చూస్తున్నాడంటే, ఆ దేవుని యొక్క చొక్కాయి అంచులు ఎక్కడ తగ్గుతున్నాయి? యెరూషలేము. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ ఇస్ సీటెడ్ ఆన్ దట్ ప్లేస్. హల్లెలూయా. నెక్స్ట్. ఆయనకు పైగా సేరాబులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను, ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును, రెండింటితో తన కాళ్లను కప్పుకొనుచు, రెండితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ఆలోచిద్దాం, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పలుకుతున్నారంట. ఎందుకు పలుకుతున్నారు? మూడు సార్లు ఎందుకు పలకాల? నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ఈజ్ అ ట్రయూన్ గాడ్, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇది ఇక్కడ రాయబడలేదు, నాకు అనిపిస్తుంది. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు, ముగ్గురు ఒకటే. బట్ దే ఆర్ ఆ క్యారెక్టర్స్ కు దీస్ ఏంజల్స్ ఆర్ సేయింగ్ హోలీ, హోలీ, హోలీ అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. బాగా గమనిద్దాం. అండ్ ఇంకొకటి, సెరాఫిమ్స్, ఇంగ్లీష్ లో సెరాఫిమ్స్ అని రాయబడింది. సెరాఫ్ అనే పదము, ఇట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ఫైర్. అంటే ఈ ఈ యొక్క ఏంజల్స్, దీస్ క్రీచర్స్ ఆర్ ఫీరీ క్రీచర్స్. అవి ఏమంటారు, దే ఆర్ వెరీ డేంజరస్, దే ఆర్ రిలేటెడ్ టు ఫైర్. సెరాఫిమ్స్, దే ఆర్ రిలేటెడ్ టు ఫైర్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే వీళ్ళు చేస్తున్నది ఇది, ఇవన్నీ కాదు. ఆయన చూసిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఐజయా చూసినది, హీ వాస్ సీయింగ్ సమ్ వర్షిప్ దేర్. ఆయన ఆరాధన చూస్తున్నాడు. ఏం జరుగుతుంది? ఆరు రెక్కలున్నాయి. జస్ట్ ఇమాజిన్, ఆరు రెక్కలున్నాయి. రెండు రెక్కలతో ముఖం కప్పుకున్నాడు, ఇంకొక రెండు రెక్కలతో పాదములు కప్పుకున్నాం. కవరింగ్ యువర్ ఫేస్ బిఫోర్ గాడ్ ఈజ్ అ టైప్ ఆఫ్ వర్షిప్. కవరింగ్ యువర్ బాడీ బిఫోర్ గాడ్ ఇట్ ఈస్ ఆల్సో వర్షిప్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రెండు మిగతా రెక్కలతో ఎగురుచు దేవర్ డిక్లేరింగ్ గాడ్స్ హోలీనెస్. మీరు అనొచ్చు, బ్రదర్ మీరేమో ప్రైజ్, థ్యాంక్స్ గివింగ్ అటరెన్స్ అంటున్నారు, బట్ వర్షిప్ అంటే మాట్లాడే మాటలతో సంబంధం లేదు కదా అనొచ్చు. కరెక్ట్. కానీ దెర్ ఈస్ అ రిలేషన్ బిట్వీన్ ప్రైజ్ అండ్ వర్షిప్. ప్రైజ్ కు వర్షిప్ కు దెర్ ఈస్ అ వెరీ క్లోజ్ రిలేషన్షిప్. వర్షిప్ అంటే మాటలు ఉండకూడదు అని కాదు, వర్షిప్ అంటే ఫస్ట్ నీ యాటిట్యూడ్, హౌ యు బిహేవ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. ఆ యాటిట్యూడ్ నుంచి యూ క్యాన్ డిక్లేర్ హిస్ హోలీనెస్. ఇక్కడ ఇక్కడ ఈ దూతలు ఏం చేస్తున్నారంటే, దే ఆర్ డిక్లేరింగ్, నోరు తెరిచి దేవుని పరిశుద్ధత గురించి దే ఆర్ డిక్లేరింగ్, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. జస్ట్ అండర్స్టాండ్ దిస్. ఈ సెరాఫిమ్స్ చేస్తున్న పని ఏంటి? దే ఆర్ ఫ్లయింగ్. ఫ్లయింగ్ అనేది ఒక మినిస్ట్రీ అనుకుందాం, అది దేవునికి చేస్తున్న పరిచర్య అనుకుందాం, సర్వీస్ అనుకుందాం. అండ్ క్లోజింగ్ దేర్ ఫేస్ అండ్ క్లోజింగ్ ది ఫీట్, దిస్ ఇది ఏమని చెప్పాను, ఇట్స్ లైక్ వర్షిప్పింగ్. హల్లెలూయా. అది ఆరాధించడం అంటే, వాళ్ళు దేవుని ముందు మాకింత అర్హత లేదు అని తమను తాము తగ్గించుకుంటున్నారు ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. సో బాగా ఆలోచిద్దాం, ఆరాధనకు ఈ యొక్క సర్వీస్కు, సర్వీస్ అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పరిచర్య మినిస్ట్రీకి ప్రపోర్షన్ ఎంత ఉంది ఇక్కడ? రెండు రెక్కలు ముఖం కప్పుకోవడానికి, రెండు రెక్కలు పాదములు కప్పుకోవడానికి, దిస్ ఈస్ వర్షిప్. రెండు రెక్కలు ఎగరడానికి అంటే అదేంటి? మినిస్ట్రీ అని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి, వెన్ యు ఆర్ వర్షిప్పింగ్ గాడ్, యు ఆర్ మినిస్ట్రింగ్ అన్ టు గాడ్. నువ్వు దేవునికి పరిచర్య చేయడం. వెన్ యు ఆర్ డూయింగ్ మినిస్ట్రీ, యు ఆర్ మినిస్ట్రింగ్ అన్ టు పీపుల్. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, వాక్యం చెప్పడం అనేది ఐఎమ్ మినిస్ట్రింగ్ సంథింగ్ టు దోస్ హు ఆర్ లిజనింగ్. మీరు విన్నప్పుడు దేవుని గురించిన విషయాలు అర్థమవుతుంటాయి, దట్ ఈస్ మినిస్ట్రింగ్ టు పీపుల్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మినిస్ట్రింగ్ టు గాడ్ షుడ్ బి మోర్ దాన్ మినిస్ట్రింగ్ టు పీపుల్. హల్లెలూయా. హల్లెలూయా.
దేవునికి నువ్వు చేసే పరిచర్య ఇట్ షుడ్ బి 2 times మోర్ దాన్ వాట్ యు డు టు పీపుల్. హల్లెలూయా, హల్లెలూయా. మినిస్ట్రీ 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 అని దేవునితో సంబంధం లేకుండా తిరుగుతుంటారు చాలా మంది, చాలా బిజీగా ఉంటారు. నథింగ్, గాడ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ సచ్ పీపుల్. మినిస్ట్రీ అంటే ఏంటి? వాట్ యు స్పెండ్ విత్ గాడ్ ఫస్ట్. ఆ మినిస్ట్రీ కంటే ముందు రావాల్సింది ఏంటంటే వర్షిప్. వర్షిప్ షుడ్ ఆల్వేస్ ప్రిసీడ్ మినిస్ట్రీ. ఆర్ ఇంకో మాటలో చెప్పాలంటే యువర్ మినిస్ట్రీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వర్షిప్. యువర్ మినిస్ట్రింగ్ అంటూ పీపుల్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ మినిస్ట్రింగ్ అంటూ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో నువ్వు 2 times ఎక్కువ సమయం గడపాలి ఆరాధన విషయంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తావో తెలియదు, నీ యాటిట్యూడ్ దేవుని పట్ల ఏముందని చూపించాలంటే ప్రజల ముందు నువ్వు 1 గంట సేపు వాక్యం చెప్పేది ఉంటే దేవునికి నువ్వు 2 గంటలు ఆయనను ఆరాధించి ఉండాలి. ఇట్స్ ఓన్లీ క్యాల్కులేషన్ అంటే అంతేనా? కాదు, ఇంకా ఎక్కువ కూడా చెయ్యి, నో ఇష్యూస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ బిబ్లికల్. దేవుడు ఈ యొక్క జీవులను పెట్టి ఆ జీవులు ఆ యొక్క ఏంజల్స్ ఆ యొక్క దూతలు ఏమని వాళ్ళు ప్రకటిస్తున్నారు? ఈయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ ఫ్లైయింగ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు రెక్కలతో ఎగురుతున్నారు కానీ మిగతా 4 రెక్కలతో వాళ్ళని వాళ్ళు కప్పుకున్నారు. దే ఆర్ క్లోజింగ్ దెమ్సెల్స్. ప్రభువా, నీ పరిశుద్ధత ముందు మేము నిలబడలేం, మేము కనపడం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిశుద్ధత ముందు నిలబడే అర్హత మాకు లేదు. యు నో సంథింగ్, ఒక ఇద్దరు పోయినారంట ప్రార్థన చేయడానికి. ఒక ఆయన ఏమో పరిసయ్యాడంట, ఆయన లోపలికి పోయిండంట. లోపలికి పోయి, ప్రభా నన్ను మంచి పొజిషన్లో పెట్టినావు, నీకు స్తోత్రం. నేను బాగా ఉపవాసం చేస్తాను, నీకు స్తోత్రం. నేను బాగా బీదలెక్కిస్తాను, నీకు స్తోత్రం. నేను వాళ్ళ అంటాను కాదు, అదో వాడు అక్కడ ఉన్నాడు వాళ్ళ యొక్క కాదు, నేను చాలా బాగా మంచి పొజిషన్. ఇంకొకడు ఉన్నాడంట పాపం శుంకర్, ఏం చేసిండంట దేవాలయం వైపు చూసిండంట, కానీ లోపలికి రావడానికి కూడా వానికి భయం వేసిందంట. వాడు అక్కడ రొమ్ములు గుద్దుకుంటూ, బైబిల్ క్లియర్ ఆయబడుతుంది, రొమ్ములు గుద్దుకుంటూ, ప్రభా పాపినైనా నన్ను కరుణించు. ఈ యొక్క దూతలు ఏం చేస్తున్నారు? దే ఆర్ కవరింగ్ దెమ్సెల్వ్స్. వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు స్టాండ్ బిఫోర్ యూ. నీ ముందు నిలబడే అర్హత కూడా మాకు లేదు అని దే ఆర్ షోయింగ్ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన చేసిన మాట, ఈయన చేసిన పని ఏంటి? ఆ శుంకరి పాపినైనా నన్ను కరుణించు, రొమ్ములు గుద్దుకుని ఏడ్చి వెళ్ళిపోయాడంట. జీసస్ చెప్పే మాట ఏంటంటే He is more righteous in God's presence. He is more justified before God and God. Hallelujah. Hallelujah. It is your attitude. Nee attitude ela undi? How you are approaching God? Aaradhana ante chaala mandi kunde feeling endante praise songs ante dinchik 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 fast unna. Slow beat ante adi aaradhana. It has nothing to do with beat. It has nothing to do with beat. It has nothing to do with song. వాళ్ళు పాడటం లేదు ఆ దూతలు. దే ఆర్ ప్రొక్లైమింగ్ హోలీ హోలీ హోలీ. ఎందుకు? అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ ప్రొక్లైమింగ్ దెమ్స్ మేమంత హోలీ కాదు, వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు స్టాండ్ ఇన్ యువర్ ప్రెసెన్స్. హల్లెలూయా, హల్లెలూయా. యు షుడ్ అక్నాలెడ్జ్. వెన్ దేవుని యొక్క పరిశుద్ధత మీకు అర్థమైనప్పుడు ఆటోమేటిక్ గా మనకు, అందుకే ఈ చాప్టర్ లో మనం చూసినట్లయితే నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఐ విల్ బి టెలింగ్, ఆయన కూడా మన యెషయా భక్తుడు కూడా ఏమంటాడు, ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్ అంటాడు. ఈ చాప్టర్లో చదివిన తర్వాత నేను అపవిత్ర పెదవులు కలిగి అపవిత్రమైన జనముల మధ్య నేను ఉన్నానే అంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ యు ఆర్ వర్షిపింగ్ గాడ్, వెన్ గాడ్ షోస్ అప్ హిస్ హోలీనెస్, నువ్వు ఎంతటి వ్యక్తివైనా కూడా యు విల్ నో దట్ యు ఆర్ ఇన్ నో మ్యాచ్ బిఫోర్ గాడ్. దేవుని ముందు నేను అసలు మ్యాచ్ కాదని అర్థమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. సో దట్ ఈస్ వాట్ దిస్ వర్షిప్ ఈస్ అబౌట్. హల్లెలూయా. అండ్ ఇంకొక మాట ఏంటంటే, నేను చెప్పాను కదా, యువర్ మినిస్ట్రీ షుడ్ బి లెస్ దాన్ యువర్ మినిస్ట్రీ టు గాడ్. మినిస్ట్రీ టు పీపుల్ షుడ్ బి లెస్ దాన్ యువర్ మినిస్ట్రీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే లాస్ట్ మేలో 12th, 11th, 12th, 13th, 3 days పోర్మామిళ్ళలో నెహెమ్యా గ్రూప్ అనే వాళ్ళు దే ఇన్వైటెడ్ అస్. 1 month టైం ఉంది. నేను ఆలోచించుకున్నాను,
సిక్స్ మెసేజెస్ ఉంటాయి. కాదు ఇంపాసిబుల్ అని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. కాదు, ఎందుకు? ఎందుకంటే వెన్ యూఆర్ ప్రిపేరింగ్ టు మీట్ పీపుల్, యూ షుడ్ ఆల్వేస్ మీట్ గాడ్ ట్వైస్ ది టైమ్ వాట్ యు స్పెండ్ ఫర్ పీపుల్. హల్లెలూయా, అర్థమవుతుందా? అంటే అంత నువ్వు యు మస్ట్ ఇన్వెస్ట్ బిఫోర్. నేను చెప్పాను సిస్టర్, మాకు కనీసం ఒక 3 నెలలు ముందన్నా చెప్పండి. ఎందుకు? దట్ ఈస్ యువర్ ప్రిపరేషన్. నువ్వు దేవుణ్ణి కలవకుండా మనుషులను కలవడము వేస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఆల్రెడీ ఆ మండుచున్న ఆ యొక్క పొద దగ్గరికి పోతాడు. పొద దగ్గర అంతా చూస్తుంటాడు. అంతా చూసిన తర్వాత దేవుడు మాట్లాడతాడు. అని మాట్లాడిన తర్వాత దేవుడు చెప్పే మాట, మీరు కావాలంటే బైబిల్లో చదవండి, ఎక్సోడస్లో కమ్. ఆయన అక్కడ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు దేవుడు ఆయనతో? కమ్, ఐ విల్ సెండ్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. బిఫోర్ యు ఆర్ సెంట్ టు పీపుల్, నువ్వు మనుషుల దగ్గరికి పోకముందు యు షుడ్ గో టు గాడ్ ఫస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. యు డోంట్ గో టు గాడ్ ఆ ఊరికే కరెక్ట్ సాటర్డే నైట్, అబ్బా నేను కొంచెం మెసేజ్ ప్రిపేర్ అయిపోయి ఆ సండే బడబడబడ ఏదో చెప్పొస్తాను. కాదు, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మినిస్ట్రీ బిఫోర్ గాడ్. దట్ ఈస్ నాట్ మినిస్ట్రీ. యు నీడ్ టు స్పెండ్ టైమ్. You need to dedicate yourself. You need to separate yourself. Consecrate yourself for God's work. Devuniki nenu special ga time ketaichukuntanu. The more you spend in God's presence, the better the outcome will be. Hallelujah. Hallelujah. Amen. Amen. Aithe Greek lo oka padam undi. Proskuneo ane padam. Greek lo proskuneo ane oka padam undi. This proskuneo ante it is kissing the hand of an elder. ఇంకొక మాటలో చెప్పాలంటే యాక్చువల్ ఫిగర్ ఎలా ఉంటుందంటే, ఒక ఒక మోకాల మీద ఇట్లా కూర్చొని ఎదుటి వ్యక్తి యొక్క చేతిని నువ్వు తీసుకొని ముద్దు పెడతావు. ఆమెన్. చాలామందికి ఇట్లా చెప్తేనే వెంటనే వచ్చే తాటే తెలుసా, ప్రపోజ్ చేస్తున్నారంట. ప్రపోజల్ కాదమ్మది, నేను చెప్తున్నది ఐఎమ్ టాకింగ్ అబౌట్ సీనియర్స్, అంటే పెద్దవాళ్లను కిస్ చేస్తారు. మీరు గమనించండి, యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, పోపును దేశాధిపతులందరూ పోయి చేతులు ముద్దు పెట్టుకుంటున్నారు. దట్ ఈస్ ప్రాసిక్యూనియో. పోపు ఈ ఎండ్ డేస్ ఇక దగ్గర పడుతున్న యాంటీ క్రైస్ట్ వచ్చేది, ఇవన్నీ సిద్ధం, అన్నీ రెడీ అవుతున్నాయి. మీరు చూడండి ఎలా పోపును వెళ్ళి వాళ్ళు దర్శిస్తున్నారు, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఏమనేది. హల్లెలూయా, కిస్సింగ్ యువర్ సుపీరియర్. ఆ చేతిని మోకరించి ఒక మోకాలు పెట్టి ఇట్లా కింద కూర్చొని కిస్ దట్ పర్సన్. హల్లెలూయా. స్ట్రాంగ్స్ కంకార్డెన్స్ లో ఉన్న పదం ఏంటంటే చూడండి, అకార్డింగ్ టు స్ట్రాంగ్స్ కంకార్డెన్స్ ప్రాస్క్యునో మీన్స్ టు కిస్, యాజ్ ఇన్ టు కిస్ ద హ్యాండ్ ఆఫ్ ఎ సుపీరియర్. సుపీరియర్, నీ అధిపతి, నీ అధికారి యొక్క చేతిని నువ్వు కిస్ చేయడం. ఇట్ ఈస్ కామన్లీ అసోసియేటెడ్ విత్ బౌయింగ్ డౌన్ ఆర్ లయింగ్ prostrate on the ground with the idea of kissing the ground before someone. Amen, amen. Vallu edurugonnappudu vaalla mundu nu saastranga padi bhoomi ni nu muddu pettukuntu ante em artham ante nenu inga nee mundu nenu matti tho kuda samanam ani cheppukodam anamata. Hallelujah. Hallelujah. Next, the idea is to show profound reverence and submission to someone. Profound reverence. Worship is all about your reverence to God. Worship is all about your submission to God. Hallelujah. Hallelujah. How much you are respecting God. How much you are showing reverence to Him. How much you are submitting yourself to God. Anede aaradhana. Worship ante. Hallelujah. Hallelujah. Next, that is proskuneo. That is proskuneo. See that man, he is kissing the ground. Hallelujah. Hallelujah. Amen. Amen. By that, what do you say? ఆ ప్రాస్క్యూనియో అంటే దాని యాక్చువల్ మీనింగ్ ఏంటి? గ్రీక్ లో ప్రాస్క్యూనియో పదం, వాట్ డస్ ఇట్ కన్వే? ఇట్ టెల్స్ దట్ ఐ లవ్ యూ. ది పర్సన్ హూమ్ యు ఆర్ వర్షిపింగ్, యుల్ బి సేయింగ్, ఆ కిస్ చేయడము, మొక్కరించి కిస్ చేయడము, లేదా ఇట్లా ప్రాస్ట్రేట్ అయ్యి కిస్ చేయడం, ఇది దేనికి సూచన అంటే యు ఆర్ టెలింగ్ దట్ యు లవ్ దట్ పర్సన్. హల్లెలూయా, ఐ లవ్ యు లార్డ్, ఐ సబ్మిట్ మై సెల్ఫ్ టు యు లార్డ్, ఐ అడోర్ యు లార్డ్, అండ్ ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యువర్ జాయ్. నీ సంతోషం కోసం నేనేమైనా చేయడానికి సిద్ధం ప్రభువా అని చెప్పడమే ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. డిడ్ యు అండర్స్టాండ్? yes. సో వర్షిప్ ఇస్ నాట్ అన్ యాక్ట్, ఇట్ ఇస్ అన్ యాటిట్యూడ్. అవుట్ ఆఫ్ దట్ యాటిట్యూడ్ యు విల్ యాక్ట్ ఆటోమేటికలీ. హల్లెలూయా, హల్లెలూయా. వర్షిప్ అనేది
నీకు దేవునికి పట్ల ఉన్నటువంటి గౌరవమును చూపించడము, నీవు దేవునికి ఎంతగా నిన్ను నువ్వు సబ్మిట్ చేసుకుంటున్నావు అనే దానికి ఇది ఒక సూచన. హల్లెలూయా. దాన్ని బట్టి నీ యాటిట్యూడ్ వస్తుంది, సడన్ గా దాన్ని బట్టి నీ యాక్ట్స్ వస్తాయి. యు మే నీల్ డౌన్ బిఫోర్ గాడ్, యు మే లిఫ్ట్ యువర్ హ్యాండ్ బిఫోర్ గాడ్, యు మే బౌ బిఫోర్ గాడ్, ఆర్ యు మే ఫాల్ ప్రాస్ట్రేట్ బిఫోర్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దిస్ ఇస్ సంథింగ్ అబౌట్ వర్షిప్ అండ్ నెక్స్ట్ సెషన్ we will learn more about worship. Hallelujah. Hallelujah. Are you blessed? Yes. Let me pray for you. Hallelujah. Hallelujah. Prema galina tandri nazareda nesaina una prabha ee oka aaradhanana gurinchi naina konni vishayalu naina meer naato maa andarto maatladi untunnaru tandri naa maatalu vina prati okkarito naina prati okkarlo naina meer oka karyam jariginchandi tandri goppa karyanni jariginchandi tandri ప్రతి ఒక్కరం కూడా నాయన మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా, ప్రతి ఒక్కరం తండ్రి మీ యొక్క సంతోషం కోసం జీవించే బిడ్డలుగా, ప్రతి ఒక్కరం కూడా తండ్రి మీకు గౌరవం ఇచ్చే బిడ్డలుగా, తండ్రి మమ్మల్ని మేము మీ సన్నిధిలో తగ్గించుకునే బిడ్డలుగా, నాయన మీతో ఎక్కువసేపు గడిపే బిడ్డలుగా నాయన మమ్మల్ని చేయమని నజరేడని యేసయ్య నామని అడిగి ప్రార్థించి వేడుకొని పొందిట్టున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.